ఫ్రెండ్స్ భారీ ప్రాఫిట్ వచ్చే బిజినెస్ ఐడియాల్లో ఇది కూడా ఒకటి మీకు బనానా పెద్ద మొత్తంలో మార్కెట్ చేస్తే ఎక్సలెంట్ ఆదాయం వస్తుంది ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు మండీల్లో అంటే మార్కెట్ యార్డ్లో గెలల లెక్కన తీసుకుంటాం కానీ మనం ఇచ్చేటప్పుడు ఒకటి డజన్ లెక్క అయినా ఇస్తాం లేకపోతే కేజీ లెక్క అయినా ఇస్తాం అన్నమాట సో దానివల్ల ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అది మాత్రం కాదు ఇది చాలామంది చేస్తున్నారు ఫ్రెండ్స్ సిటీలో కానీ టౌన్లో కానీ మీరు చూసారంటే ఒక చిన్న ఒక గుడోన్ టైప్లో అద్దెకి తీసుకొని మొత్తం ఈ అరటి గెలలు తెచ్చుకొని ఏది టాటా ఏస్లో కానీ అలా తెచ్చుకొని అక్కడ దించుకొని అక్కడ నుంచి చిరు వ్యాపారం చేస్తారు చూడండి తోపుడు బండ్ల మీద తీసుకొని వెళ్ళి అమ్ముతారే వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట ఈ తోపుడు బండ్ల మీద అమ్మే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు సిటీలో వాళ్ళందరూ మార్కెట్ యార్డ్ వెళ్ళి కొనుక్కోలేరు ఎందుకంటే అది చాలా దూరం ఉంటుంది వాళ్ళకి కిట్టుబాటు అవ్వదు కాబట్టి సో వాళ్ళంతా వీళ్ళ దగ్గర తీసుకుంటారు ఎవరైతే స్టాక్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర సో ఇది భారీ ప్రాఫిట్ వచ్చే బిజినెస్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట నెక్స్ట్ చూడండి మీకు ఏపీ తెలంగాణలో మీలో చాలా మందికి ఎక్కడ మార్కెట్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అంటే రావులపాలెం పెద్ద అతిపెద్ద బనానా మార్కెట్ అనమాట మీకు గోదావరి డిస్టిక్ రావులపాలెం మీరు యూట్యూబ్లో రావులపాలెం బనానా మార్కెట్ అని కొట్టినా వస్తుంది అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళు వదిలేయండి డెడ్ చీప్ రేట్స్ ఉంటాయి అనమాట గెలలు అనేది అక్కడ రైతులే తెస్తారు సో మనం అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు మీలో కొంతమందికి ఏం డౌట్ అంటే ఇది క అంటే బనానా కదా ఎక్కువ కాలం నిలువ ఉండదు కదా అని చూడ డిఫరెన్స్ రావులపాలెం నుంచి వెస్ట్ బెంగాల్కి బనానా లారీల్లో పంపిస్తున్నారు ఓకేనా సో ఎప్పుడైనా బనానా పళ్ళని తెచ్చుకోరు కాయలనే తెచ్చుకుంటారు అంటే అరటి పండ్లు పళ్ళగా అంటే మీకు పళ్ళు రూపంలో కాకుండా కాయ రూపంలో తెచ్చుకుంటారు అది రెండు మూడు రోజులు అంటే నిలువు ఉన్న ఏమీ అవ్వదు సో కాయలే తెచ్చుకుంటారు కాబట్టి మీకు ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్కి వెళ్తుందంటే ఎంత లాంగ్ ఉంటుంది చూసుకోండి సో నిలువు ఉంటుంది ఏమీ ప్రాబ్లం రాదు నెక్స్ట్ మీరు అంటే మీకు డౌట్ అంటే మీరు మార్కెట్ యాడ్ వెళ్తున్నారు కదా అక్కడ మీ ఊరి పేరు చెప్పి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళేటప్పుడు అంటే ఉంటుందా ఉండదా అనేది వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారన్నమాట సో మీకు అక్కడ ఉండే రైతులే చాలా ఐడియా ఇస్తారు వేరు వేరు రాష్ట్రాలకి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తున్నారు రావులపాలెం మీకు తెలంగాణలో కూడా ఉన్నాయి మీకు మీకు నిజామాబాద్ మడ్డూర్ మార్కెట్ మీకు ఎంఏ డిఎన్ఓఆఆర్ అనుకుంటా స్పెల్లింగ్ అక్కడ కూడా మీకు ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట అక్కడ నుంచి మీరు తీసుకొని వచ్చి సిటీల్లో మార్కెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ దీంట్లో ఉండే ప్రాఫిట్ దేంట్లో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు అంటే పళ్ళు అరటి పళ్ళలో కూడా చాలా రకాలు ఉంది ఫ్రెండ్స్ ఆ రకాలని బట్టి రేట్ అనేది ఉంటుంది మీకు అమృత బాణి ఒక రేట్ చక్రకేళి ఒక రేట్ నాందేడ్ ఒక రేట్ ఇలా రకరకాలు సో ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి రెండవది ఇప్పుడు మీకు అరటి పళ్ళు క్వింటల్ అంటే ఈరోజు నేను ఆన్లైన్ ప్రైస్ మీకు నేను ఆల్రెడీ వెబ్సైట్ కూడా చెప్పాను ఈ కమాడిటీ ఆన్లైన్ అనే వెబ్సైట్లో ఇండియా మొత్తం బనానా రేట్స్ ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ మార్కెట్లో ఏ ఏ రేట్లు ఉన్నాయి అనేది దాంట్లో కూడా మినిమం ప్రైస్ ఎంత మ్యాక్సిమం ప్రైస్ ఎంత యావరేజ్ ప్రైస్ ఎంత అనే మొత్తం డీటెయిల్స్ ఆ వెబ్సైట్లో ఉంటాయి మీరు ఆ వెబ్సైట్లో చూడొచ్చు క్వింటాల్ పన్నెండు వందలు మాత్రమే ఏది మీకు వంద కేజీలు పన్నెండు లీస్ట్ ప్రైస్ వెయ్యి ఉంది హైయెస్ట్ ప్రైస్ ఒక పద్దెనిమిది వందల దాకా ఉంది మీరు పన్నెండు వందలు అప్రాక్సిమేట్లీ వేసుకున్న ఏంది అంటే కేజీ పన్నెండు రూపాయలే అనమాట అరటి పండ్లు అంటే మనకి ఇక్కడ ఎలా అమ్ముతున్నారు డజన్ డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు ఒక డజన్ డెబ్బై రూపాయలు నేను పెద్ద అరటి పండ్లు చెప్తున్నాను ఇంకా దానికైనా పెద్ద సైజు అంటే ఎనభై తీసుకుంటున్నారు అరటి పండ్లు అలా ఉంది పరిస్థితి లోకల్గా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఇప్పుడు ఒక అరటి పండ్లు యాభై గ్రాములు అనుకుందాం పెద్ద సైజు ఓకేనా అంటే ఇరవై అరటి పండ్లు మీకు ఒక కేజీ మూడు కేజీలు అంటే ముప్పై ఆరు రూపాయలు పడింది మనకి అంటే పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు అంటే మూడు కేజీలు ముప్పై ఆరు రూపాయలు పడితే మనకి మూడు కేజీలకి కేజీకి మనం లెక్కేసుకున్నాం కదా ఇరవై పండ్లని మూడు కేజీలకి అరవై పండ్లు వస్తాయి అరవై పండ్లు అంటే ఐదు డజన్లు ఐదు డజన్లు అంటే డెబ్భై రూపాయలు డజన్ ఐదు డెబ్బైలు మూడు వందల యాభై రూపాయలు అంటే మనకు పడింది ఎంత ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు చేస్తే మూడు వందల యాభై రూపాయలు అది రిటైల్లో చెప్తున్నారు రిటైల్ అమ్ముకునే వాళ్ళకి దీంట్లో హోల్సేలర్ మార్జిన్ ఉంటుంది కదా అంటే పెద్ద మొత్తంలో స్టాక్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారు సిటీలో జరిగేది అది అనమాట అంటే వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది ఓకేనా సో ఆ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారు అది మొత్తం మనకి డీఫ్రీజ్ టైప్ అనమాట సో ఏమీ అవ్వదు పాడవదు అరటి పండ్లు మీకు సిటీలో మొత్తం కూడా పెద్ద అరటి పనులన్నీ కోల్డ్ స్టోరేజ్ నుంచి తెచ్చుకుంటారు చిన్న అరటి పనులు కాదు ఫ్రెండ్స్ అంటే మీకు ఎల్లో కలర్ ఉంటుంది అరటికాయలు అవి చెప్పట్లేదు చిన్న చిన్నది నేను చెప్పేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ అరటి పండ్లు అనమాట ఈ పెద్ద సైజు ఇవి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారు సో ఎవరైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారో అతనికి ఆ రేట్ పడుతుంది నెక్స్ట్ అతని దగ్గర నుంచి తీసుకొని వచ్చి మధ్యలో ఎవరైనా ఉంటే మాత్రం అప్పుడు షేర్ అవుతుంది అనమాట ఏది ప్రాఫిట్ అనేది సో ముప్పై ఆరు రూపాయలు ఎక్కడ మూడు వందల యాభై ఎక్కడ మీకు మార్కెట్ సో అరటి పండ్లు సిటీలో తోపుడు పండ్ల మీద అమ్ముకునే వాళ్ళు కూడా మినిమం వెయ్యి రూపాయలు సంపాదిస్తారు మినిమం సిటీలో అది మీకు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎంత వాళ్ళ ప్రాఫిట్ అనేది ఊహల్లో కూడా మీరు ఊహించుకోలేరు అనమాట అంత ప్రాఫిట్ ఉంది అరటి పళ్ళల్లో సో ఇది నాకు క్లారిటీగా అరటి పండ్లు అమ్మే అతనే చెప్పింది అనమాట వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ లోకల్గా ఈరోజు ఎంత పడింది మాకు పడిందే ముప్పై ఐదు రూపాయలు అన్నాడు ఏది అరటి పళ్ళు మీద ఆయన డజన్ డెబ్బై చెప్పాడు తగ్గించి అడిగితే చెప్పాడు మాకు పడిందే ముప్పై ఐదు రూపాయలు మేము తగ్గిచ్చలేము పెద్ద సైజు మాకు కూడా ప్రాఫిట్ ఉండాలి కదా అని అంటే ఆయన ఓపెన్గా ముప్పై ఐదు అని చెప్పేసి ఆయన చెప్పాడు వేరే వాళ్ళు అయితే చెప్పరు వేరే వాళ్ళు అంటే ఇంకా ఎక్కువ చెప్తారు మాకు పడిందే యాభై అరవై పడింది అంటారు అందరు నిజం చెప్పరు కదా సో మీరు కావాలంటే సిటీలో కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వెళ్ళి అడగండి అరటి పనులు మీకు ఫ్రూట్ హోల్సేల్ వాళ్ళే చెప్తారు రేట్ కాబట్టి మీరు ఫస్ట్ నేను చెప్పింది నిజమా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి మీరు రావులపాలెం నేను చెప్పాను కదా అతిపెద్ద అరటిపండ్ల మండి అనమాట మార్కెట్ అనమాట అది సో అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే మీకు అన్ని డౌట్స్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఒకటి రెండోది అరటిపండ్ల నిలువ ఉంటాయా ఉండదా అని అదే మీకు మీరు కానీ హైదరాబాద్లోనో విశాఖపట్నంలోనూ ఉంటే మీ సిటీలో కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ ఉంది ఇలా అరటి పండ్లను అడిగితే అరటిపండ్లు అమ్మే వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు మేము కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నామంటే సో కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళండి కోల్డ్ స్టోరేజ్లో కేజీ ఎంత పడుతుందో కనుక్కోండి అంటే నేను చెప్పిన పన్నెండు పదమూడు రూపాయలకి మీకు దొరకదు ఎందుకంటే మీరు కోల్డ్ స్టోరేజ్లో అడుగు అడుగుతున్నప్పుడు అది ఎక్కువ రేటు చెప్తారనమాట కాస్త ఎక్కువ రేట్ అంటే మరీ ఎక్కువ ఏముండదు కాస్త నేను చెప్పేది వచ్చి డైరెక్ట్ మండీ రేట్స్ అనమాట మీరు ఆన్లైన్లో చూడండి ప్రతి మార్కెట్ ఇండియాలో ఎక్కడెక్కడ ఏ మార్కెట్ ఉన్నాయో ఏ మార్కెట్లో అంటే అన్ని మార్కెట్లో ఒకే రేటు ఉండదు ఫ్రెండ్స్ కొన్ని చోట్ల ఇరవై ఐదు రూపాయలు కూడా పడవచ్చు ఓకేనా అంటే క్వింటాల్ రెండు వేల ఐదు వందలు కూడా పడవచ్చు అనమాట సో అవన్నీ మార్కెట్లో ఎక్కువ అరటి పండ్లు అరటి గెలలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ తగ్గుతూ ఉంటాయి తగ్గి అంటే తక్కువ స్టాక్ వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటాయన్నమాట సో మార్కెట్ రేట్ అనేది పచ్చి సరుకులు ఎప్పుడు ఒకే రేటు ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టయానికి నేను చెప్తున్నాను ఈ రేట్లు ఆన్లైన్లో చూసి అదే ఈ వీడియోని ఒక ఆరు నెలల తర్వాత ఎవరైనా చూస్తే అప్పుడు పెరిగి ఉండొచ్చు తగ్గి ఉండొచ్చు మనం చెప్పలేము అనమాట పచ్చి సెరుకు ఎందుకంటే కొంతమంది వచ్చి కమెంట్ పెడతారు ఈ రేట్ కాదు ఆ రేట్ అని ఏ రేట్ ఈ రోజు వీడియో చేసిన రోజు ఉన్న రేటే ఆ రోజు సాయంత్రమే ఉండదు అనమాట ఉదయం ఒక రేటు ఉంటుంది మార్కెట్లో మధ్యాహ్నం ఒక రేటు ఉంటుంది సాయంత్రం ఒక రేటు ఉంటుంది సో ఇలా ఉంటుంది అలానే కొంతమంది పచ్చి సరుకు బిజినెస్ చేయలేము అంటారు అలా చెయ్యలేము అనుకున్న వాళ్ళు మీరు చేయకండి ఓకేనా ఎవరు చేయలేరు అని మాత్రం ఎప్పుడు ఊహించుకోవద్దు ఈ ఇది ఇండియా మొత్తం సప్లై అవుతుందనమాట ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు కరెక్ట్గా గ్రౌండ్ రీసెర్చ్ చేసి మీరు చేస్తే పెద్ద మొత్తంలో ప్రాఫిట్ వస్తుంది దాంట్లో మాత్రం నో డౌట్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి